charges which are addressed produces only electric field. Produces only electric field. Last of the category atomic. So here, this is the end of the boat. Okay. Produces only electric field. The charges which are in uniform motion. The charges which are in uniform motion produces electric and magnetic fields. Electric and magnetic fields. And the charges which are in the charges which are in non-uniform motion So non-uniform motion only charges ante nothing but we can call it as the accelerated charges. Non-uniform motion lo unde charges leda or accelerated charges kuda anachu. Accelerated charges produces electric field, comma magnetic field, and emits some radiations ఈ రేడియేషన్స్ కూడా గామా రేడియేషన్స్ ఉంటాయి నాన్న. అంటే ఇది యాక్సిలరేటెడ్ చార్జెస్. సో ఎలక్ట్రిక్ చార్జ్ అంటే ఇట్ ఈజ్ ద ప్రాపర్టీ అసోసియేటెడ్ విత్ మ్యాటర్. It is a property associated with a matter due to which it produces and experiences. Due to which it produces and experiences. Experiences electric and magnetic fields. Electrical and magnetic fields. అంటే దీని మీనింగ్ ఏంటి? సో ఇది మ్యాటర్ కి సంబంధించింది. ఆ మ్యాటర్ వచ్చేసి ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే సపోజ్ ఇది ఛార్జ్ అనుకున్నాను, ఇది ఒక మ్యాటర్ అనుకున్నాను నాన్న. మరి ఈ మ్యాటర్ లో పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ రెండు కూడా ఉంటాయి. దిస్ ఈస్ ఎ న్యూట్రల్ బాడీ. న్యూట్రల్ బాడీ అంటే మీనింగ్ ఏంటి? ఈక్వల్ నంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్. న్యూట్రల్ బాడీ అంటే కంప్లీట్ గా చార్జ్ లేదని కాదు. న్యూట్రల్ బాడీ మీన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద చార్జెస్ బట్ ఈక్వల్ నంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ నెగిటివ్ చార్జెస్. టోటల్ గా వాట్ ఈస్ ద చార్జ్ మీన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో అంట. చార్జ్ ఈజ్ ఈక్వల్ టు జీరో
అంటే మీనింగ్ ఏంటి? ఛార్జ్ లేదనా? ఛార్జ్ లేదని కాదు, గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ నంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్, ఈక్వల్ నంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటేనే దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ న్యూట్రల్ బాడీ. క్లియర్? సపోజ్ ఇట్ న్యూట్రల్ బాడీ నేను ఏం చేశానంటే ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ కింద కన్వర్ట్ చేశాను, రైట్? ఈ న్యూట్రల్ బాడీని ఏం చేశాను, ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ కింద కన్వర్ట్ చేశాను. ఎలా కన్వర్ట్ చేస్తాను ఏంటని చెప్తాను. కన్వర్ట్ చేసిన తర్వాత నా దిస్ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ వేరే ఛార్జ్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అట్రాక్షన్ అవ్వచ్చు లేదా రిపల్షన్ కూడా జరగచ్చు. అంటే ఇట్ విల్ ఎక్స్పీరియన్సెస్ ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎట్ రెస్ట్. అలా కాకుండా యూనిఫామ్ మోషన్ లో మూవ్ అయితే ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆల్సో. సో వాట్ ఈస్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్? ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాటర్, ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాటర్ డ్యూ టు విచ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్సెస్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఇస్ దట్ క్లియర్? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్. నా ఎలక్ట్రిక్ ఛార్జ్ సార్, మరి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఆర్ దే? టైప్స్ ఆఫ్ ఛార్జెస్, మరి టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఏంటి? వన్ ఈస్ ద పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ లేదా పాజిటివ్ ఛార్జ్, అండ్ ద అదర్ వన్ ఈస్ ద నెగిటివ్ ఛార్జ్ అంట. తెలిసిందే కదా. సరే, కెన్ యూ టెల్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ? ఒక పాజిటివ్ ఛార్జ్ ఉండే పార్టికల్ చెప్పగలరా? ఎగ్జాంపుల్ ప్రోటాన్. ప్రోటాన్ ఈజ్ ఏ పాజిటివ్లీ ఛార్జ్డ్ వన్. మరి నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీకి ఇందుకి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అన్న, ఎలక్ట్రాన్. అంతేనా? సరే, మరి ఈ పేర్లు ఎవరు ఇచ్చారు? అంటే ఒక పార్టికల్ కి పాజిటివ్లీ ఛార్జ్ అని నెగిటివ్లీ ఛార్జ్ అని ఎవరు పేరు చేశారు? నామకరణం ఉండాలి కదా, ఎవరు నామకరణం చేసింది? ఎవరు నామకరణం చేసింది? బెంజమిన్ ఫ్రాంక్లిన్. అతను ఏం చేశాడంటే రెండు పార్టికల్స్ తీసుకొని, సో ఆర్బిటరీగా అనుకోకుండా ఏం చేశాడంటే ఒక పార్టికల్ కి పాజిటివ్, ఇంకో పార్టికల్ కి నెగిటివ్ అని ఛార్జ్ పెట్టాడు. అలా అని పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ కన్నా ఎక్కువని కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇది పాజిటివ్లీ, ఇది నెగిటివ్లీ, ఇది ఎక్కువగా ఉంటుంది, పాజిటివ్ గా ఉంది కాబట్టి ఇది ఎక్కువగా ఉంటుంది కాదు, జస్ట్ పేర్లు పెట్టాడనమాట. ఇది పాజిటివ్లీ ఛార్జ్ బాడీ, దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ డిపెండ్ చేసుకొని దానికి పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ, ఇంకోటి వచ్చేసి నెగిటివ్లీ ఛార్జ్ బాడీ అన్నాడు. అంతేగాని ఇది ఎక్కువ అమౌంట్ లో ఉంటుంది, తక్కువ అమౌంట్ లో ఉంటుందని కాదు. అర్థమైందా? దోస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద పార్టికల్స్, దట్స్ ఇట్. పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అండ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. క్లియర్? రైట్. నో వన్ ఈజ్ గ్రేటర్, ఎవరు ఎక్కువ కాదు, రెండు ఒకటే. ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ రెండు కూడా ఒకటే. కాకపోతే ఏంటి, పాజిటివ్ అండ్ నెగిటివ్ సైన్స్ మారిపోయినాయి అంతే, రైట్? అది పేరు ఇచ్చింది ఎవరినైనా? బెంజమిన్ ఫ్రాంక్లిన్. సరే, నౌ హియర్ వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రిఫికేషన్? ఎలక్ట్రిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటి? So electrification means it is the process in which, లేదా it is the phenomenon, మనం ఎలా చేసుకోవచ్చు, it is the process in which an uncharged body, uncharged body అంటే ఏంటన్నా, that is neutral body. మళ్ళీ న్యూట్రల్ అంటే జీరో అనుకుంటారేమో. ఈక్వల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈక్వల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని కాదు, ఈక్వల్ నంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్, ఈక్వల్ నంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్
is equal to number of negative charges. So number of positive charges is equal to number of negative charges unte, then that body it is called as the neutral body, or else it is also called as the uncharged body. So it is the process in which an uncharged body is charged. Is charged either positively or negatively. Either positively or negatively. So this process, this phenomenon is known as the electrification antenna. So what is the meaning of electrification? Simple ga cheppalante electrification ante enti, oka uncharged body ni charged body kinda convert chese method ni manam em anta electrification anta. Arthamainda? Uncharged body ni charged body convert chese process or method, it is called as electrification. Okay, now how many types of electrifications are there? How many types of electrifications, Nana? There are three types of electrifications. Three types of electrifications. Idantha kuda meek school lo vachundundi, 6th, 7th, 8th, 9th, aa class lo vachundundi. So how many types of electrifications? There are three types of electrifications. Electrification ante meaning enti artham ayindi kada? Oka uncharged body ni charged body kinda convert chesthe, then it is known as the that phenomenon. Our process name is electrification. So how many types of electrifications are there? There are three types of electrifications. Our pair ni jabte meek idea vachestunna. Electrification by friction. Electrification by conduction. And electrification by induction. So these are the three methods in which a uncharged body converts into a charged body. Sorry. Before that, we have to discuss what is a positively charged body and what is a negatively charged body. And suppose it is uncharged body, nana. Right? The uncharged body is being charged. Charged chasing tarvata is a positively charged body and cheptunnanu. లేదా నెగటివ్లీ చార్జ్డ్ బాడీ అంటున్నాను. ఇప్పుడు మీనింగ్ ఇప్పుడు పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అండ్ నెగటివ్లీ చార్జ్డ్ బాడీ అంటే ఏంటి అసలు? మనం ఎలక్ట్రిఫికేషన్ ద్వారా ఒక అన్చార్జ్డ్ బాడీ ఏం చేస్తున్నాం, చార్జ్డ్ బాడీ కింద కన్వర్ట్ చేస్తున్నాం. నౌ లెట్ అస్ కన్సిడర్ దిస్ ఇస్ ద అన్చార్జ్డ్ బాడీ, రైట్? ఈ అన్చార్జ్డ్ బాడీని మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? ఒక చార్జ్డ్ బాడీ కింద కన్వర్ట్ చేస్తున్నాం. క్లియర్? చార్జ్డ్ బాడీ. మరి ఈ చార్జ్డ్ బాడీ అనేది ఐదర్ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అవ్వచ్చు, లేదా దిస్ క్యాన్ బి నెగటివ్లీ చార్జ్డ్ బాడీ కూడా అవ్వచ్చు కదా. మరి పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అంటే ఏంటి? మనం ఏ చార్జెస్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మనం ఏ చార్జెస్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు? ఎలక్ట్రాన్స్ మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేయగలం నాన్న. అంటే ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి మనం ఎలక్ట్రాన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలము. ప్రోటాన్స్ మనం ట్రాన్స్ఫర్ చేయలేం. వై? ప్రోటాన్స్ వచ్చేసి న్యూక్లియస్ లోపల ఉంటాయి. క్లియర్? ఎలక్ట్రాన్స్ ఏమవుతూ ఉంటాయి? ఎలక్ట్రాన్స్ వచ్చేసి న్యూక్లియస్ చుట్టూ రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి, కాబట్టి అది ఈజీగా మనం రిమూవ్ చేసేయచ్చు. క్లియర్? ఎలక్ట్రాన్స్ మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. సో దేర్ఫోర్ ఎలక్ట్రాన్స్ క్యాన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ ఈజీలీ. లూస్లీ బాండ్ ఎలక్ట్రాన్స్ అంటున్నాను. టైట్ గా ఉండే బాండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బాగా న్యూక్లియస్ చుట్టూ దగ్గరలో ఉండే ఎలక్ట్రాన్స్ మనం తీలేం, రైట్? దే ఆర్ వెరీ టైట్లీ బాండ్ టు ద న్యూక్లియస్. క్లియర్? ఫ్రీగా ఉండే ఎలక్ట్రాన్స్, ఫ్రీగా ఉండే ఎలక్ట్రాన్స్ అంటే మీనింగ్ ఏంటి? మళ్ళీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంట. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ లూజ్లీ బౌండ్ టు ద న్యూక్లియస్ అండ్ విచ్ పార్టిసిపేట్
to produce the current in the phenomenon in which current is produced. So current produce cheyadaniki mana evaithe electrons ni use chestamo those electrons are called as the free electrons. Gurtu pettukondi mari free electrons ante endi? They are loosely bound to the nucleus. Ante oka nucleus nunchi inko nucleus orbits lo easy ga jump ayyavalla easy ga jump avutu unta. Clear? So alanti electrons em antam free electrons antam. Gurtu pettukondi free electrons sir. Now ante one thing you have to remember, oka body ni charge cheyali ante manu electrons ni దీనిలోకి పంపించవచ్చు లేదా దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ని బయటికి తీసుకోవచ్చు రైట్ వీ క్యాన్ ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రాన్స్ ఓన్లీ రిమెంబర్ వీ క్యాన్ ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రాన్స్ ఓన్లీ క్లియర్ రైట్ ఇప్పుడు పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అంటే పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అంటే ఏంటంటే ప్రోటాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయనుకోండి then that body it is called as a positively charged body. ante electrons takkuga unde body ni mana em antam positively charged body antam. ante deficiency of electrons unde body ni positively charged body antam nana. positively charged body ante meaning enti? In which there is a deficiency of electrons. In which there is a deficiency. Deficiency ante enti? Protons kanna electrons takkuga undi. Deficiency of electrons. So deficiency of electrons unde body ni mana em antam positively charged body antam. Mari negatively charged body ante enti? Negativeness ekkuva undali ante electrons anevi number of electrons anevi greater than protons unte ippudu negative charges ekkuva ipinattayi kada. So therefore here excess of electrons unde body ni mana em antam negatively charged body antam nanu. Negatively charged body and positively charged body meaning ardham ayinda positively charged body ante enti? Deficiency of electrons ante uncharged body lo unchi konni electrons ni mana bayatiki teesesam ankonde automatically this uncharged body will converts into positive endukante konni electrons tagipoyine kada ardham ayinda na nen suppose ide uncharged body ni ide uncharged body lo కొన్ని ఎలక్ట్రాన్స్ నేను ట్రాన్స్పోర్ట్ చేశాను అనుకోండి దెన్ దీంట్లో ఈ అన్చార్జ్డ్ బాడీలో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కువైపోయింది మరి ఎలక్ట్రాన్స్ ఎక్కువైపోయింది కాబట్టి దిస్ అన్చార్జ్డ్ బాడీ విల్ కన్వర్ట్స్ ఇంటూ ఏ నెగటివ్లీ చార్జ్డ్ బాడీ ఎలక్ట్రాన్స్ తక్కువైతే పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ ఎలక్ట్రాన్స్ ఎక్కువైతే నెగటివ్లీ చార్జ్డ్ బాడీ ఏదైనా సరే డిపెండ్స్ అపాన్ ఎలక్ట్రాన్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పైన డిపెండ్ అవుతుంది. Is that clear? So deficiency of electrons will converts uncharged body to positively charged body. Excess of electrons will converts uncharged body to negatively charged body. Okay na sir. Now electrification kodam overall ga ikkada point entante what are the charges which we can transfer? Electrons. What are the particles which we can transfer from one body to another body? Electrons. Electrons are transferred from one body to another body. Is that clear? Okay. Now, so here the electrification. Electrification. Lo three methods of electrification. So, like the first method, electrification. Electrification by friction. Electrification by friction ante friction process dwara uncharged body ni manam charged body kinda convert chestnam nana. So what is this frictional electrification method leda electrification by friction ante enti? Here in this electrification
two bodies are rubbed together when two uncharged bodies are rubbed together ఒకదాంతో ఒకటి రబ్ చేసినప్పుడు రబ్డ్ టుగెదర్ దెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ దెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ Okay, this is the definition for the electrification by friction method. When two uncharged bodies are rubbed together, then electrons are transferred from one body to another body. Okay, mari ee process lo ee rubbing chesedappudu mana rendu bodies teesukuntam kada na in this process Leda, in this method, both the bodies will acquire equal and opposite charges. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా తర్వాత ప్రాబ్లమ్స్ చేసే